నమస్తే తమ్మారెడ్డి భరద్వాజ గారు సార్ ఈరోజు కరెంట్ టాపిక్లో ఏంటంటే పెద్ద సినిమాలు ఏపీ గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల డిబేట్స్ అన్నీ చూస్తూ ఉన్నారు మీరు కూడా ఈ మధ్య రియాక్ట్ అయ్యారు ఏపీ గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల పెద్ద సినిమాలు రిలీజ్కి నోచుకోకుండా ఆగిపోవాల్సి వస్తుంది ఈ పరిస్థితి ఇలా కొనసాగితే పెద్ద సినిమా మనుగడ ప్రశ్నార్థకంగా మిగిలొచ్చు కదా పెద్ద సినిమా అంటే ఇప్పుడు మొన్న అఖండ రిలీజ్ అయింది హిట్ అయ్యి డబ్బులు వచ్చినాయి మరి పుష్ప రిలీజ్ అయింది డబ్బులు వచ్చినాయి ఇంకా పెద్ద సినిమాకి ఇబ్బంది ఉంది అంతకుముందు క్రాక్ రిలీజ్ అయింది అది డబ్బులు వచ్చినాయి ఇంకా పెద్ద సినిమా మనుగడకి ఇబ్బంది అయింది ఆ రేట్ల మీద వచ్చినాయిగా దాని మీద అసలు ఎందుకు డిస్కస్ చేస్తున్నాం మనం మరి ఎందుకు త్రిబుల్ ఆర్ పోస్ట్పోన్ చేసుకోవాల్సి వస్తుంది లేకపోతే కరోనా మూలన అనుకుంటా అంత వేరే ఉంటుంది కరోనా మూలన అయ్యి ఉండదు లేకపోతే వాళ్ళు ఇంకా ఎక్కువ రేట్లు కావాలని అడుగుతున్నారు అంతకంటే అది ఇవ్వకపోవచ్చు ఉండొచ్చు అంత ఉన్న రేటు రిలీజ్ అయిన సినిమాలు రెండు రికార్డ్ కలెక్షన్స్ వచ్చినాయి కదా బాలకృష్ణ గారి చరిత్రలోనే రికార్డ్ కలెక్షన్ అది దగ్గర దగ్గర అది 100 కోట్లకు వచ్చేసింది మరి మామూలు సినిమానే కదా అంటే ఇప్పుడు ఇట్లాగా నేషనల్ వైడ్ సినిమాలు కాదు కదా ఇక్కడ సినిమా 100 కోట్లు వస్తున్నప్పుడు చాలు కదా ఇప్పుడు వీళ్ళ సినిమా ఆటోమేటిక్గా అఖండ మీద త్రిబుల్ ఆర్ డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ కాబట్టి ఎక్కువ చేస్తుంది ఎక్కువ థియేటర్స్ చేస్తారు కాబట్టి అది 100 కోట్లు చేస్తే ఇది 200 కోట్లు ఈజీగా చేస్తుంది లేదా 300 కోట్లు చేస్తుంది సో వీళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు ఇంకా ఎక్కువ రావాలనుకుంటే ఇబ్బంది అవుతుంది ఎక్కడ ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది సార్ ఇప్పుడు ఫస్ట్ 2013 సార్ జీవో రిలీజ్ అయింది ఏ టైంలో అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు రేట్లు పెట్టారు ఆ తర్వాత ఇంద్రా సినిమా కనబడి నాకు గుర్తుంటా ఇంద్రా సినిమా కోసం రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు ఇచ్చినాక తర్వాత మళ్ళీ కట్ చేసి రేట్లు ఎంత ఉండకూడదు తగ్గించాలని మళ్ళీ అంటే మామూలు ఇంద్రా కూడా 2 వారాలు పెంచుకోవచ్చు అన్నారు ఆ తర్వాత నుంచి ఏంటంటే వీళ్ళు కోర్టులకు వెళ్ళి సినిమాలు పెంచుకోవటం మొదలెట్టారు సో మొదటి నుంచి రేట్లు ఇవే ఉన్నాయి ఓకే రేట్లు పెద్దగా మారింది ఏం లేదు ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే వీళ్ళు ఇంతకాలం ఏంటంటే అరాచకంగా ఎవరి ఇష్టం వచ్చిన రేట్ వాళ్ళు అమ్ముకున్నారు ఫ్లాట్ రేట్ అమ్మటం అని అది ఎక్కువ రేటుకి అమ్మటం అవన్నీ చేశారు ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఈ 15 రోజుల్లో ఏం చేశారంటే వీళ్ళు రైడ్లు గీళ్ళు చేసి అంతకుముందు రైడ్లు చేసేవారు ఇదే రేట్లు ఉండే పేరుకి వాళ్ళు ఫ్లాట్ రేట్ 100 రూపాయలని కొంతమంది 500లని కొంతమంది 1000ని కొంతమంది ఫ్లాట్లో అమ్మేవారు కింద 5 రూపాయల టికెట్ నేల టికెట్ కూడా అదే రేట్కి అమ్మేవారు బ్లాక్ అంటే బ్లాక్ వైట్ అంటే వైట్ అంటే బ్లాక్ అంటే ఎట్లా అవుతుందంటే అది బ్లాక్ అంటే బ్లాక్ మార్కెటీర్కి వెళ్తాయి డబ్బులు బ్లాక్ మార్కెటీర్కి కాదు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్కి కదా వచ్చేది డిస్ట్రిబ్యూటర్కో ప్రొడ్యూసర్కో వస్తాయి ప్రొడ్యూసర్ సొంతంగా రిలీజ్ చేస్తే ప్రొడ్యూసర్కి వస్తాయి డిస్ట్రిబ్యూటర్ రిలీజ్ చేస్తే డిస్ట్రిబ్యూటర్కి వెళ్తాయి అండ్ డిస్ట్రిబ్యూటర్ ఇంటర్న్ పాపం కడతాడు కదా ప్రొడ్యూసర్కి కట్టి వెళ్తాడు కదా కట్టిన డబ్బులు వెళ్తాయి అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిందని చెప్పి చేయటం అనేది సో గవర్నమెంట్కి నష్టం వస్తుంది ఓకే ఓకే వాటిని కట్టడి చేస్తా అది కట్టడి చేశారు ధర్మంగా చెప్పాలంటే కట్టడి చేశారు అది బ్లాక్ని నిర్మూలించడం కరెక్టే కదా అది దాన్ని ఎందుకు నన్ను అడిగితే వాళ్ళని అడగాలి ఇప్పుడు అడుగుతున్న వాళ్ళని అడగాలి కట్టడి చేయాలని దాసనారాయణరావు గారు చాలాసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన ఉన్నప్పుడు నేను ఇచ్చాను చాలాసార్లు ఇవన్నీ అప్పట్లో నుంచి ఇస్తాను అన్నాం ఎందుకంటే పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చేస్తారు 100 కోట్లు వచ్చింది 100 కోట్లు ట్యాక్స్ కట్టారంటే ఎవరిని అడిగితే లేదజే ఊరికే అన్నామంట ఇది చాలాసార్లు తూతూ అట్లా లేదు చిచ్చి అంటాం అదేలే ఓకే అట్లా కానీ ఆర్జీవి గారు ఒక నిన్నటి నుంచి డిబేట్ జరిగిన దాంట్లో 2-3 క్వశ్చన్స్ అడగటం జరిగిందండి ఆయన ఇప్పుడు కస్టమర్కి మేకర్కి మధ్యలో ప్రభుత్వ పెత్తనం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు ఆయన వీళ్ళు ఒక రేటుని ఫిక్స్ చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదనేది ఆర్జీవి గారి వాదన రాజీవ్ గారు వాళ్ళు కొత్తగా వచ్చి రైలు దిగి సినిమా తీయటం కానీ సినిమాల సంగతి తెలిసినాను కాదు కదా ఆయన సెన్సేషనల్ హిట్స్ తీశాడు శివలు క్షణక్షణాలు చాలా రంగీలాలు ఆయన తీయని సినిమా లేదు చేయని హిట్ లేదు వాళ్ళ దేశం గర్వించే డైరెక్టర్లో ఒకళ్ళు ఆయన ఆయన సినిమాలకి ఎప్పుడు ఇట్లా రేట్లు పెంచాం మేడం ఆయన మరి ఇప్పుడు అదే రోజు అలజడి తీశాను నేను అలజడి తీసినప్పుడు ఆయన శివ తీశాడు ఆయనకి ఆ రోజుల్లో 1 కోటి 20 లక్షలు అయ్యింది నాకు 30 లక్షలు అయింది మరి రెండు ఒకే టికెట్ అమ్మాంగా రెండు కథలు దగ్గర దగ్గర ఒకటే రెండు సినిమాలు ఆడినాయి కదా మరి ఆయన నా సినిమా ఎంఆర్పి అని చెప్పి ఆ రోజు ఎందుకు పెంచాలి అప్పుడు ఆయనకి ఇంకా రాలేదా ఆ తర్వాత క్షణం తీశాడు తర్వాత ఆయన సినిమాలన్నీ కాస్ట్లీ సినిమాలే కదా ఈవెన్ రంగీలా చేశాడు ఆయన Tengila చేసినప్పుడు variable rates లేవు అప్పటికి ఈ మల్టీప్లెక్స్ లేవు కదా అప్పటికి ఇంకా పూర్తిగా అదనే variable rates లేవు తర్వాత కదా ఇప్పుడు 1500 టికెట్ 2000 టికెట్లు వచ్చేని variable rates వచ్చినాక official గా వచ్చేని అక్కడ నార్త్ ఇండియాలో కూడా నార్త్ ఇండియాలో కర్ణాటకలో అన్ని చోట్ల సో ఈ లేవు కదా సో ఆయన వాళ్ళు కొత్తగా అడగటం ఏంటి ఎందుకు అడిగారు నాకు ఆశ్చర్యం వేసింది చూస్తే ఎంఆర్పి అంటే నేను సినిమా తీయగానే I cinema ticket rate in the pattern and I can theatre rate pattern. I an example good Japan, sir. Dantlone, you put name these an ice cream cinema, I laxlo this ano. Ade Bahubali cinema ki, a cinema rate like compare jet and correct than JPC. I remember since Kuntana Kadama Nagu Nano cinema testana or cinema testante. Naku theatres of Bharadeshanlo Anta release Ite, hit Iti Antostandi, full Iti Antostan Nakaga Nantangata. And rate pinch Amutanu, let the black chess kun Sampaistano and lackless consumer dinaga. Blue product and MRP at a berthon, Dinig berthon, na product 10,000 issues and male lab mascon berthon. Then a conomo affordable tin bet berthon. Atlage, Nano cinema destano, a cinema cantavallo, and the Kachubet, like a cook Kachubet and go to curate Kamutanante. A curate ticket betan and pit coach. Pit coach, supplies, pit conto, whichever lost the Rakoda than Antla. That the government niche permission is con pit common or simple. This con pit coach got nasty in the Antla. You put government one or in the country, it's ala calm than abuse gesture. A system abuse gesture, mano. Abuse చేసినప్పుడు దానికి వచ్చిన రిపర్కషన్స్ ఇ అంతే తప్ప వాళ్ళు ఏదో సడన్ గా చేసి ఇంతకు ముందు గవర్నమెంట్లే చేసి ఉండాలి నాలుగు ఐదు గవర్నమెంట్ల నుంచి ఇదే జరుగుతాను ఎవళ్ళు పట్టించుకోలేదు వీళ్ళు పట్టించుకున్నారు అన్ఫార్చునేట్ గా ఏంటంటే ఈ గవర్నమెంట్ మీద రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి రకరకాల ఇయొన్న ఈ పగ సాధింపు చర్యలు అయ్యి అంటున్నారు కాబట్టి ఇప్పుడు అది ఎలివేట్ అయిపోయి సినిమా వాళ్ళ మీద పగ సినిమా వాళ్ళు వేరే ఫలానా క్యాస్ట్ వాళ్ళు కాబట్టి ఎవరు ఏ క్యాస్ట్ వాళ్ళు ఎవరికి తెలుస్తుంది ఎవరికి మనం ఊరికింది కదా అని ఒక రాయి ఇట్టు నష్టమేం లేదు బడ్జెట్ సినిమాలు ఏవైతే ఉన్నాయో మేకింగ్ బడ్జెట్ మేకింగ్ కాకుండా రెమ్యూనరేషన్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ జరుగుతున్న పరిణామాలు అని చెప్పేసి మీరు వీడియో రిలీజ్ చేయడం జరిగింది అవును సో మెయిన్ అదే కారణం అవొచ్చా ఈ పెరగడానికి నేను చెప్తాను నాకు ఇప్పుడు కూడా ఎక్సెప్ట్ బాహుబలి మిగిలిన సినిమాలన్నీ రెమ్యూనరేషన్స్ వల్లే కాస్ట్ పెరుగుతున్నాయి Remunerations, laziness. Cinema, no rose any panic until na karmikul sangat matarthanen. Na karmikulu, rose padigantal niku times cricketizner, rose didn't cost her, and an algent lacy while they rostner. Aru narcala, say location lontner. Science no aren't go the perthano. అంటే దగ్గర దగ్గర 12 గంటలు వాళ్ళు టైం కేటాయిస్తున్నారు వాళ్ళ 12 గంటల్లో నువ్వు ఎంతసేపు పని చేస్తున్నావు ఓకే బట్ నాకు డబ్బులు ఇచ్చారు కాబట్టి నేను రాకపోతే నన్ను తిడతన్నావు నేను వచ్చేస్తున్నా నువ్వు ఎంతసేపు పని చేస్తున్నావు ఎన్ని గంటలు పని చేస్తున్నావు 12 గంటలు నువ్వు 4 గంటలు 5 గంటలు పని చేస్తున్నావు 11 గంటల్లో చేస్తే టర్నౌట్ ఏమవుతుంది రోజులు పెరుగుతున్నాయి నాకు డబ్బులు వస్తున్నాయి లేజినెస్ నాకు పెరుగుతుంది నాకు డబ్బులు వస్తాయి కానీ నీ కాస్ట్ పెరుగుతాను నువ్వు రెండు సినిమాలు చేయి మూడు సినిమాలు చేయి డబ్బులు తీసుకో నువ్వు తీసుకునే రెమ్యూనరేషన్ గురించి అసలు డిస్కస్ చేసే హక్కు ఎవరికీ లేదు లేజీగా ఉండకూడదు అనేది మాత్రం మనం చెప్పడంలో తప్పు లేదని నా ఫీలింగ్ ఓకే ఓకే అంటే పని చేయి నువ్వు కరెక్ట్ టైంకి రా చెయ్యి 6 గంటలు రామారావు వచ్చేవాడు కదా 6 గంటలకు వచ్చి కూర్చునేవాడు 3 గంటలకు వచ్చి మేకప్ వేసుకునేవాడు నాగేశ్వరరావు వచ్చేసేవారు కృష్ణ గారు సోమన్ బాబు గారు చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఇప్పటికీ వస్తారు Mohan Babu garu time ante time kochi kuchuntaru kada mari vaallu entha mandi vastunaru time ki entha mandi kuchuntunnaru pedda akka double vastunayani ikkada kharchu penchuntunnaru nenu penchali nenu tv lo cheppali meeku cheppali ledha paper lo cheppali naaku 100 crore kharchu ayindi samvatsaram teesaru 2 సంవత్సరాలు ippudu Bahubali ante ayana oka cinema kabatti ayana oru teesadu ayana 2 సంవత్సరాలు teestadu 4 సంవత్సరాలు teestadu ayana edo anukunnattu teesadu pulini chusi nakkavata pettukunnattu nenu kuda enduku teeyali I am running on social dish and Nepoteponi run on social dish and go. So I just see Quantum and Repremons, Machinapru, 10 Commandments, Ben Hur, Meranam Jokoro, it turns in Malanitki, rate bench ticket a mayor, a putlon, మా చిన్నప్పుడే పెద్ద సినిమాలు కాబట్టి రేట్లు పెంచి టికెట్ అమ్మారు నిడివి కూడా ఉండేది. సో అటువంటి చిన్నప్పుడు ఎప్పటి నుంచో ఉంది, వాళ్ళు కొత్తగా వచ్చింది కాదు. అఫిషియల్గా అమ్ముకోను, అఫిషియల్గా పర్మిషన్ తీసుకుని అమ్ముకో, గొడవ లేదు కదా. అంటే రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ ఆలోచన అయితే అది, అంటే హీరోలు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం ఎంతనో తీసుకొని వాళ్ళకి మార్కెట్ ఉంటేనే ఇస్తాం కదా. ఇప్పుడు నేనున్నాను, నాకు ఇవ్వమంటే ఎవడని ఇస్తాడా? వినికిస్తారు వాళ్ళు, పిచ్చా ఎర్రా. మార్కెటబుల్ హీరోకి ఇస్తారు, మార్కెటబుల్ హీరోకి ఇచ్చినప్పుడు నువ్వు వాళ్ళకి కూడా కోఆపరేట్ చేయంటున్నాను నేను, సింపుల్. అంటే బాహుబలి తర్వాత తెలుగు సినిమా బడ్జెట్ వైజ్ పెరగటం మేకింగ్ ప్యాన్ ఇండియా అమ్మా ఎప్పుడు లేవా, ఇంతకుముందు లేవా? సువర్ణ సుందరి ప్యాన్ ఇండియా, పాతాళ భైరవి ప్యాన్ ఇండియా, మాయా బజార్ ప్యాన్ ఇండియా, ఆ తర్వాత వచ్చిన శంకర్ సినిమాలన్నీ ప్యాన్ ఇండియా, ఆయన వచ్చిన నాగార్జున రక్షకుడు ఇవన్నీ ప్యాన్ ఇండియా. ఎన్ని సినిమాలు లేవు ప్యాన్ ఇండియా? వాళ్ళు కొత్తగా వచ్చేది కొత్త కథ చెప్తారండి ప్యాన్ ఇండియా అని. అంటే ప్రతిదాన్ని దానికే ముడిపడి క్రియేట్ చేయటం అనేది ప్యాన్ ఇండియా అని మనం చెప్పి, ప్యాన్ ఇండియా అంటే ఏం బడ్జెట్ క్రియేట్ చేస్తున్నావు? ఏం చెప్తున్నా ప్యాన్ ఇండియా ఏం బడ్జెట్ చేస్తారు? సింపుల్, నాకు చెప్పి తెలియదు, నాకు తెలియదు చెప్పండి. నేను వెనకబడిపోయినా మార్కెట్లో కదా, చెప్పండి. ఆర్టిస్ట్ వైజ్గా కావచ్చు, ఇప్పుడు ఆర్టిస్టులు కూడా పక్క రాష్ట్రాల నుంచో టెక్నీషియన్లు కావచ్చు, ఇలా రెమ్యునరేషన్స్ వైజ్ కానీ ఇంకా కానీ పర్ఫెక్ట్ ప్రతిదీ. ఎప్పుడైనా ఆర్టిస్ట్ని పెట్టుకుంటాం కదా, ఆర్టిస్ట్ డబ్బులు కూడా పెరుగుతూ ఉన్నాయి కదా, రెమ్యునరేషన్ పెరుగుతున్నాయి. అదే ఇచ్చేవాడికి ₹2 ఎందుకు ఇస్తున్నావు నువ్వు? ఓహో, అది ఓకే. ఇప్పుడు రూపాయి ఇచ్చేవాడికి ₹2 ఎందుకు ఇస్తున్నావు? ₹2 ఎందుకు అడుగుతున్నాడు అతను? నువ్వు 10 రోజులది 50 రోజులు తీస్తున్నావు కాబట్టి ఓకే, అతను అడగటంలో తప్పు లేదు. ఇప్పుడు నేనున్నానమ్మా, నేను వేషం ఏమన్నా, నాకు ఎవడన్నా పొరపాటున వేషం ఇస్తే ఒక రోజు నన్ను ఎవరో పిలిచి 100 రోజులు చేయవయ్యా అన్నారు నాకు, 100 రోజులకి అడుగుతానుగా నేను. ఇప్పుడు నాకు 10,000 ఇచ్చారు అనుకుందాం కొంచెంసేపు, ఓకే, 100 రోజులు అంటే ఎంత అయింది? ₹1,00,000 అయిపోతుంది. అంటే మా భరద్వాజ్ క్యాష్ ఇచ్చి ₹1,00,000 ఇచ్చే పిచ్చోడా మంచోడా అంటారు. అడే 10,000 ఇస్తే చాలు కదా, నాకు 10,000 ఇచ్చినట్టు లెక్క ప్రకారం. సినిమా చూస్తే నువ్వు ఎక్కడ కనపడి పొద్దున్నే సాయంత్రం అక్కడ కూర్చోబెట్టుంటారు. ఓకే, ఇట్లా ఇటువంటి వేస్టులు చాలా ఉన్నాయి. సో ఆ 50 రోజులు చేసేది నేనేమంటాను, తక్కువ రోజులు చేయండి, అవసరమైన రోజులు అవసరమైనంత మందిని వాడుకోండి. ప్యాన్ ఇండియా అనగానే దీనికి ఇట్లా ఒళ్ళుపై తెలియకుండా ఎందుకు ఖర్చు పెట్టాలి? డబ్బులు ఇవ్వటానికి గురించి నేను అంటలా, డబ్బులు వాళ్ళ మార్కెట్ ఉంటుంది కాబట్టి పెట్టుకుంటాం మనం. పలానా ఆర్టిస్ట్ని పెట్టుకుంటే అతనికి మార్కెట్ ఉంటుంది కాబట్టి అతనికి ఇస్తున్నాం. అందులో ఇప్పుడు అంతా ఆల్మోస్ట్ డైలీ వేజెస్ అయిపోయినాయి వాళ్ళు కూడా, ఆర్టిస్టులు కూడా. కానీ ఈ రకంగా చూస్తే ప్రొడ్యూసర్స్ తప్పే కనపడుతుంది కదా సార్. అంటే పరిగెత్తే ఈ ప్రయాణంలో ప్రొడ్యూసర్సే ముందుగా అంతే అనుకోవాలా? అంతే కదా. ఇప్పుడు నేనే సినిమా తీయాలి అనుకునే 4-5 కంపెనీలు అయిపోయినాయి ఇప్పుడు సినిమాల ఇండస్ట్రీలో. వాళ్ళు పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్లు ఎవరి దగ్గర లేరు. 5 కంపెనీలు 6 కంపెనీలు ఉన్నాయి. వాళ్ళు దాటి ఎవరన్నా సినిమా తీసేవాడు ఉన్నాడా? 1-2 వస్తాయి, చిన్న చితక వస్తాయి అంతే. చిన్న చితక అంటే కొంచెం రీజనబుల్ హీరోలు ఉన్న సినిమాలు బయటకు వచ్చే రవితేజల సినిమాను, గోపీచంద్ సినిమాను కొంచెం బయటకు వస్తున్నాయి. మిగిలిన అన్ని పెద్ద హీరోలు, పెద్ద కంపెనీల్లోనే వెళ్ళిపోతున్నాయి కదా. 5 కంపెనీల్లోనే ఉన్నాయి పెద్ద సినిమాలు అన్నీ. 30-40 సినిమాలు ఏమన్నా వస్తాయి పెద్ద హీరోలు. ఇప్పుడు 30 మంది హీరోలు అయిపోయారు కాబట్టి 40 సినిమాలు 30 సినిమాలు వస్తాయి. ఆ 30 సినిమాల్లో 24-25 సినిమాలు నీకు ఆ 4 కంపెనీల్లోనే వస్తాయి. ఒకే కంపెనీ 3-4 సినిమాలు వేసాను, తప్పులేదు. 4 నేను ఎప్పుడో తీశాను, 80లోనే తీశాను. 3 సినిమాలు ఒకే సంవత్సరం రిలీజ్ చేశాను, అవి తప్పు కాదు. బట్ ఏంటంటే కంట్రోల్ అయిపోతుంది, పెరిగిపోతాను, కంట్రోల్ చేయట్లే మార్కెట్ను. ఓకే ఓకే, వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటున్నారు, వాళ్ళ దగ్గర ఉంటున్నారు. వీళ్ళకి సో కంఫర్టబుల్గా, వాళ్ళకి కంఫర్టబుల్గా నడుస్తూ ఉంది వ్యాపారం. సో నీకు విస్తరిస్తే అన్నీ బాగానే ఉంటాయి, విస్తరం లేదు, వీళ్ళు కంట్రోల్ లేదు. నేనే ఉండాలనుకోండి, నేను రూపాయి నీకు చేయని అడుగుతున్నాడు, ఇంకోటి పొల్లయ్య ఉన్నాడు కదా, నీకు చేయటం ఇంకోటికి వెళ్తాను అంటాడేమో అని అనుకుంటాడు. అనడు అవతల ఆయన అంటాడని వీళ్ళు అనుకుని రూపాయి ఇచ్చేవాడికి ₹2 ఇచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళు. నాకు తెలిసి వాళ్ళేం పెంచరు, మనం పెంచుతూ ఉంటాం. కానీ ఇలానే కొనసాగితే పెద్ద ప్రొడ్యూసర్స్ కొంతమంది ఓటీటీ ప్రత్యామ్నాయం చూసుకుంటాం అనేది కూడా వినపడుతున్నాయి. చూస్తే చూసుకొని ఏమవుతుంది? చిన్న సినిమా బతుకుద్ది అంటారా? చిన్న సినిమా అంటే చిన్న సినిమా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీయాలి. చిన్న సినిమా అంటే నేను ఏదో ఒకటి తీస్తాను, నేను కెమెరా పట్టుకుని ఒక వెనకాల పరిగెత్తే సినిమా అయిపోయిందని పెట్టి రిలీజ్ చేస్తాను, చూస్తారని తంతారు, తెరలు దించేస్తారు, థియేటర్ కూడా తగలాడతారు. అట్లా కాదు, సినిమా కొంచెం మంచి సినిమా. ఇప్పుడు పెళ్లి చూపులు ఉంది, లేకపోతే ఇంకోటి ఉంది. మొన్న వచ్చిన ఎస్ఆర్ కళ్యాణ మండపం ఉంది, ఊపెన్ ఉంది. అట్లా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమాలు తీస్తే ఎందుకాడు, మా పలాస్ ఉంది, ఎన్నున్నాయి చెప్పుకుంటా పోతే ఎన్నున్నాయి. ఈ మధ్య సినిమాలు నేను పాత కొత్తవి మాట్లాడుకున్నాను. ఇప్పుడు అఖండ తీశారు, అఖండ మరి ఇరగ దిష్టిలో అఖండ బడ్జెట్ ఫిల్మ్ వెళ్ళండి. బడ్జెట్ అంటే ఈ పెద్ద సినిమాలతో లెక్క వేసుకుంటే బడ్జెట్లోనే సినిమా దగ్గర 60-70 కోట్లు అంటే చిన్న సినిమా కింద లెక్కే కదా. వీళ్ళు చెప్పే ప్యాన్ ఇండియా లెక్కలు చెప్తా అంటే తక్కువ సినిమానే కదా. ఓకే, మరి అది ఇరగదీస్తుందిగా, అది 100 కోట్లు చేసిందిగా. ఓకే ఓకే. ఇక ఆయనకి ఆ ఓవర్సీస్ మార్కెట్ లేదు, నా నార్త్ ఇండియా మార్కెట్ లేదు అనుకుంటా అంటే కూడా విపరీతంగా చేసిందిగా. వర్మ గారు ఒకటి మళ్ళీ అంటే కొన్ని ప్రశ్నలు సంధించారండి. దాంట్లో ఏంటంటే పేదవాళ్ళకి సినిమా దూరం అవుతుంది, సో పేదవాళ్ళకి సినిమా చూపించటం కరెక్ట్ కాదా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడటం కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ మధ్య పేదవాళ్ళకి కూడా సినిమా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద వర్మ గారు ఏంటంటే అలా కావాలనుకుంటే ఆ పేదవాళ్ళకి మీరే సినిమా తీసి చూపించవచ్చు కదా అన్నారు. అట్లా కాదు అంటే నేను ఎటకారం చేద్దామనో ఇంకోటో మాట్లాడాలనుకుంటే ఎన్నైనా మాట్లాడచ్చు. నువ్వు పేదవాడికి చేస్తే ఇప్పుడు మామూలుగా చెప్తాను, మన పొలిటీషియన్ అయితే ఏమైనా నువ్వు పెట్రోల్ రేట్లు తగ్గించావా, లేకపోతే ఇంకోటి తగ్గించావా, కూరగాయల రేట్లు తగ్గించావా, ఎన్ని తగ్గించావు, ఏం జరుగుతుంది, అసలు నాకేమైనా జరుగుతుందా అని నేను 100 మాట్లాడచ్చు. సీ హియర్ ఐఎమ్ మన రెస్ట్రిక్టెడ్ టు సినిమా థియేటర్, సినిమాని గురించే మాట్లాడుతున్నాను. మిగిలిన దాంతో నాకు ఆ గవర్నమెంట్తో సంబంధం లేదు. పేదవాడు నేనున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇప్పుడు ఈ పండగకి పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యి ఉంటే, ఒకవేళ వేరియబుల్ రేట్ ఇచ్చుంటే, అంటే ఆల్రెడీ ఇప్పుడు తెలంగాణలో రేట్లు పెంచారు, వేరియబుల్ రేట్స్ కూడా ఇస్తే 500, 600, 1000 అమ్మేవారు టికెట్. ఒకవేళ నేను టికెట్ కొనుక్కొని సినిమాకి వెళ్తే ఈ నెలంతా నేను వేరే సినిమా చూసేవాడిని కాదు. నేను ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ని, నేను భరద్వాజ్గా కూడా నేను చెప్తున్నాను, నాకు ఐ కెనాట్ ఎఫర్ట్ టు సీ అనదర్ ఫిల్మ్. డెఫినెట్గా పెద్ద సినిమా చూడాలనుకుంటాను కాబట్టి అది చూడకపోతే డెఫినెట్గా 2-3 సినిమాలు చూస్తాను నేను. మామూలు రేట్ ఉంటే నాకు 150 రూపాయల టికెట్ ఉంటే 2-3 సినిమాలు చూస్తాను. ఇప్పుడు నేను అంతెందుకు, నేను అర్జున పల్గొన చూద్దాం అనుకున్నారు, 300 రూపాయలు 350 రూపాయల టికెట్ అన్నారు. నేను అక్కడ 40 కిలోమీటర్లు కారు వేసుకుని వెళ్ళి 400 రూపాయలు 300 రూపాయల టికెట్ కొనుక్కుని, ఓ పాప్కార్న్ కొంటే ఇంకో 300 అయ్యి 1000 రూపాయలు పెట్టి నేను ఒక్కడే సినిమా చూసి వచ్చి నాకు అవసరం వచ్చినా పలుకున్నా చూడాలా అని నేను మానేసి. ఓకే, అదే నాకు రీజనబుల్గా ఉందనుకోండి, అది 100-200 ఉందనుకోండి, 40 కిలోమీటర్లు వస్తానికి ఇబ్బంది పడను నేను. ఇది మిడిల్ క్లాస్ మెంటాలిటీ నేను చెప్తున్నా. బట్ ఎట్ ద సేమ్ టైం ఐ డోంట్ వాంట్ టు మిస్ దట్ బై బిగ్ ఫిలిం ఆల్సో. బిగ్ ఫిలిం చూడాలంటే ఐ హ్యావ్ టు సాక్రిఫైస్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. సో ఇది గవర్నమెంట్ చేస్తుందా, నువ్వు చేస్తావా, నేను చేస్తాను కదా, సైకాలజీ మీద, సైకాలజీ ఆఫ్ ది మిడిల్ క్లాస్ మీద కొడుతున్నారు మీరు. నేను 4 సినిమాలు చూసేవాడిని. నేను సినిమా పోయానండి నా చిన్నప్పటి నుంచి, నేను రోజుకు 3 సినిమాలు చూసేవాడిని. ఓకే, ఇవాళ నేను చూడలేకపోతున్నా సినిమాలు. సినిమా టికెట్ కొనుక్కుని వెళ్ళాలి, టికెట్ కొనుక్కునే వెళ్ళాలి ఎప్పుడైనా, కానీ ఎవడో ఫ్రీగా చూపించడు. ఆ కొనుక్కోడానికి ఎంతెంత డబ్బులు పెట్టుకోవాలి. 3 టికెట్లు కొన్నాను అనుకోండి, 3 టికెట్లు కొని నాకు 1000 రూపాయలు టికెట్లకి అవుతుంది. ఒక్కడనే వెళ్తే ఒక్కడనే వెళ్ళలేను, 2-3 వెళ్ళాలి. సో 4-5 వేల రూపాయలు రోజుకి 5,000 రూపాయలు ఖర్చు పెట్టే స్టేజ్లో మనం లేంగా. ఎవరుంటారు సినిమాలు చూడాలంటే? సినిమా లవర్స్ అట్టాగా ఉండేవారు. నాకు పావలా టికెట్ నుంచి మొదలెడితే 50 రూపాయలు 100 రూపాయలు ఇవాళ రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి పావలా ఉండాలి, 5 రూపాయలు ఉండాలి కాదు, 100 రూపాయలు 200 రూపాయలు మ్యాక్సిమం వరకు వెళ్ళాలి. అండ్ ఫుడ్, థియేటర్లో ఫుడ్ రేటు విపరీతంగా పెరిగిపోయినాయి, అది రీజనబుల్గా లేదు. నేను హనుమంతరావు గారు, 14 హనుమంతరావు గారు, పొద్దున వెళ్తే రాత్రి దాకా సినిమాలు చూసి 3 సినిమాలు చూసి వచ్చేవాళ్ళు. మాకు ఏది దొరికితే అది తినేవాళ్ళం అక్కడ. ఇవాళ మేము ఇద్దరం ఆ టైప్లో ఇప్పుడు సినిమా వెళ్తే మేము ఇద్దరం సినిమా చూడాలనుకుంటే ఎంత అవుతుంది? అంటే ఒక మిడిల్ క్లాస్ మ్యాన్, హనుమంతరావు గారు ఆయన డబ్బులోనే 14 వాళ్ళు కాబట్టి ఎంతైనా పర్లా. బట్ నేను ఐ కెనాట్ ఎఫర్డ్ దట్. ఇక్కడ మధ్యలో గ్యాప్లో భోంచేయాలి కదా, అదే థియేటర్లో తింటాం, మళ్ళీ టైం కూడా ఉండదు, షోకి షో గ్యాప్ 10 నిమిషాలే ఉంటుంది. ఈ థియేటర్లో చూసి ఆ థియేటర్, మల్టీప్లెక్స్కి వెళ్ళాం అనుకోండి, ఈ థియేటర్ ఆ థియేటర్ మళ్ళీ అటు ఇటు తిరగతే ఈ కార్లు ట్రావెలింగ్, మళ్ళీ కార్ పార్కింగ్, ఈ ట్రాఫిక్ ఉంటుందని అక్కడే చూస్తాం. ఓ అరగంట పావుగంట ఉంటుంది, ఆ పావుగంటలో తినాలంటే అటు 300 రూపాయలు 400 రూపాయలు భోజనం అంటాడు. ఎక్కడి నుంచి తెచ్చేది? రోజు ఎక్కడ చూస్తాం అలవాటు, మరి అందుకని మొత్తమే మానేసాం. ఓటీటీలో వస్తే చూస్తాం, లేదు ఎట్టగా 4 రోజుల్లో వస్తాను. So middle class వాళ్ళు దీని వల్ల ఏమవుతుంది ఎగ్జిబిట్ థియేటర్ వ్యూవర్‌షిప్ తగ్గుతుంది కూడా అదే సైకాలజీ వల్ల అంతేగాని గవర్నమెంట్ సినిమా తీసిస్తుందా గవర్నమెంట్ ఇవ్వాలి ఇన్ని మనం జోక్ లేస్తానికి బానే ఉంటుంది ఎందుకు చేయాలి కానీ ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుందండి గవర్నమెంట్ మీద నిర్ణయం మరి మీరు చెప్పిన దాని ప్రకారం మీ వెర్షన్ చూస్తుంటే ఒకలాగా ఉంది ఎక్కడ వ్యతిరేకత వచ్చింది ఇండస్ట్రీ మీద ఇండస్ట్రీ వాళ్ళు అవసరం ఉన్నోళ్ళు వ్యతిరేకత ఎవరు చెప్తున్నారు ఆడియన్స్ ఎవరు నమ్ముతున్నారు వచ్చి గొడవ చేస్తున్నారా ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ టికెట్లు పెంచారు ఇక్కడ మరి ఇక్కడ తిట్టినోళ్ళ సంగతి ఏంటి ఇప్పుడు ప్రతిదానికి రెండు వర్గాలు ఉంటాయి ఇప్పుడు టికెట్లు పెంచారు ఇక్కడ హైదరాబాద్లో మరి మైకులు పట్టుకొని చాలామంది చెప్పారు అన్యాయం దుర్మార్గం ఏం అన్యాయం 100 రూపాయలు పెరిగింది నా లెక్క ప్రకారం లోపలికి వెళ్తే డబ్బులు ఇప్పుడు కాదు 6 ఏళ్ళు 7 ఏళ్ళ నుంచి పెంచేసారు వాళ్ళు 6-7 ఏళ్ళ నుంచి మేము మొత్తుకుంటున్నాం నారాయణ గారు ఉన్నప్పుడు ఆయన మొత్తుకున్నారు నేను మొత్తుకున్నాను కేశవరావు గారు ఎంపీ కేశవరావు గారు చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు తెలంగాణలో పోలీసులు రైడ్ చేశారు కలెక్టర్లు వెళ్ళారు ఇక్కడ కూడా వెళ్ళి మూయించారు థియేటర్లు తగ్గిస్తామన్నారు వాళ్ళు 2 రోజులు తగ్గించారు కూడా రేట్లు 15 రూపాయలు 5 రూపాయలు సమోసా అన్నారు 15 రూపాయలు పాప్కార్న్ అన్నారు మీకు గుర్తుంటే లెక్కలు తీస్తే 2 సంవత్సరం కింద జరిగింది 1-2 సంవత్సరాలు ఆ తర్వాత 2 రోజులు అయినాక మళ్ళీ అన్నీ మామూలు 50 రూపాయలు 100 రూపాయలు 200 రూపాయలు 500 రూపాయలు చేస్తారు సో అది పెరిగిపోయినాక ఆటోమేటిక్గా నీకు తగ్గుతూ ఉంది వాళ్ళకి పెరుగుతున్నాయి కలెక్షన్లు వాళ్ళకి రేటు ఎక్కువ ఉండటం వలన తక్కువ సీటింగ్ ఎక్కువ రేట్ల వలన నీకు అవుతుంది ఫుట్ ప్రింట్స్ లెక్కేసుకుంటే తగ్గుతున్నాయి సినిమాలు ఇప్పుడు కలెక్షన్ వస్తుంది నీకు 100 కోట్లు 1000 కోట్లు 2000 కోట్లు వేసుకోండి ఫుట్ ప్రింట్స్ వేసుకోండి ఆ రోజులు అవకాశానికి వచ్చిన ఫుట్ ప్రింట్స్ ఇప్పుడు ఎప్పుడైనా ఏ సినిమా కన్నా వచ్చినాయి ఈ రోజు కూడా లెక్కేసుకోండి ఎనీ సూపర్ హిట్ ఫిలిం ఇంక్లూడింగ్ బాహుబలి ఓకే లవకోస్కి వచ్చిన ఫుల్ ఫుట్ ప్రింట్స్ వచ్చినాయి లెక్కలు తెలుస్తుందిగా అయితే ప్రభుత్వ పరంగా కరెక్ట్గా ఉంది అక్కడ గవర్నమెంట్ పరంగా నిర్ణయం కరెక్టే అయితే నిర్ణయం కరెక్ట్ బట్ 5 రూపాయల టికెట్ అవన్నీ మాసం బోగస్ అవన్నీ చేయకూడదు అవి కరెక్ట్గా చేయాలి అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఏ క్లాస్ స్టేషన్ అంటారు ఏ క్లాస్ స్టేషన్ బి క్లాస్ స్టేషన్ బెజవాడ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ బెజవాడ పనలూరు ఆ పక్కన కంచికచర్లు ఇటు కంచికచర్ల దాకా పెరిగిపోయింది అటు పెనలూరు తర్వాత కైకలూరు ఏదో ఉందా ఇంకో ఊరు అక్కడ దాకా పెరిగిపోయింది అక్కడ దాకా టౌన్ బెజవాడ కలిసిపోయింది అక్కడ 10 రూపాయల టికెట్ పెట్టమంటే ఎట్ట పెడతారు సైమల్టేనియస్ రిలీజ్ చేస్తున్నాం అక్కడ దాకా సో అక్కడ కూడా ఇదే టికెట్ పెడితే రీజనబుల్గా ఉంటుంది అఫ్కోర్స్ నాన్ ఏసీకి పెట్టారనుకోండి 5 రూపాయలు 10 రూపాయలు బట్ నాన్ ఏసీకి అయినా కానీ అంత తక్కువ ఇక్కడ మన కళ్యాణ్ చక్రవర్తిలో ఎంత ఉందో అంత పెట్టాలి టికెట్ కానీ కరెంట్ ఛార్జీలు అన్నీ ఒకటే కడుతున్నాము మెయింటెనెన్స్లు అన్నీ కడుతున్నాము నీకు అంతే ఛార్జీలు పెట్టు ఎందుకు తగ్గిస్తావు ఊళ్ళో కొంచెం తక్కువ అవుతుందేమో తక్కువ అయితే కొంచెం తగ్గించు అంతేకాని ఇంత కాదుగా ఇంత 40 రూపాయలు ఇక్కడ ఉంటే 5 రూపాయలు అక్కడ అట్ట చేస్తాం తప్పదు అంటే కొంతమంది హీరోలని టార్గెట్ చేస్తూ ఏ నడుస్తున్నాయి అనుకోవాలా ఎట్లా చెప్పుకోవాలి ఇది నాకు ఏం టార్గెట్ ఏముంటుంది ఇద్దరు హీరోలు చేస్తే ఇబ్బంది పడతారు అంటే దాంట్లో భాగమే ఇప్పుడు భాగం అవుతుంది పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎక్కడుంది అసలు ఎప్పుడు వస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా తర్వాతనే కదా ఇది జరిగింది ఈ పరిణామాలన్నీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆయన కోర్టుకి వెళ్ళాడుగా అదే ఆ టైం నుంచే ఇది స్టార్ట్ అయింది అనేది కూడా ఏదో వస్తుంది ఇప్పుడు వాళ్ళు చూసి ఒక రకంగా చెప్పాలంటే ఆ టైం నుంచే స్టార్ట్ అయింది వాళ్ళు చూసి చూడనట్టు వదిలేశారు వీళ్ళు కోర్టుకి వెళ్ళారు వీళ్ళు గెలికారు పొట్టలో ఏళ్ళు ఎడితే కొట్టినా అంటుందంట చేమ ఏళ్ళు పెట్టింది ఎవరు మనం చేమ కొట్టింది చేమ కొడితే ఈ ఏలుకి కాదు మొత్తం చేతికి నొప్పి వచ్చింది ఇప్పుడు అది ఏలు పెట్టింది ఏలు ఒకటే తప్పు చేసింది అనుకుంటే చాలా ఎలర్జీ మొత్తం బాడీకి వచ్చింది ఇప్పుడు కొంచెంసేపు సినిమా టికెట్లు పక్కన పెట్టి పెద్దరికం కొద్దామండి సినిమా పెద్దరికం రీసెంట్గా రత్నం ఏం రత్నం తీశాడు సినిమా జగపతి బాబు హీరో దాంట్లో సుకన్య హీరోయిన్ ఇంకన్నా చెప్పాలా ఏం రత్నం ఏకైక సినిమా డైరెక్ట్ చేసింది ఇంకా డీటెయిల్స్ అన్న కావాలా ఆ సినిమా గురించి తెలుసు సార్ ఇప్పుడు జరగబోతున్న సినిమా తెలియట్లేదు మీకే సినిమా ఉంది ఇంకా రీసెంట్గా చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చారు సో అలాంటి పెద్దరికంలో నేను ఉండను అని చెప్పేసి అని అన్నారు ఆ పెద్దరికం అలాంటిదైతే నాకు అవసరం కూడా లేదని చెప్పేసి సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు చూస్తే ఆయన ఎవడ లేదంటానికి హూజీ చిరంజీవి గారు నాకు దేవుడు, నేను దేవుడిని కాదండి నువ్వెవడు అంటానికి, నేను దేవుడు అనుకున్నా నా ఇష్టం, నువ్వు పెద్దాడు అనుకున్నా నేను నా ఇష్టం, నేను కాదంటావేంటి నువ్వేంటి, ఓకే నువ్వు అన్నది నేను ఒప్పుకోవాల్సిన అవసరం లేదు నాకు లేదు కదా. ఇవాళ చిరంజీవికి అన్డిస్ప్యూటెడ్గా కృష్ణ గారు కృష్ణరాజు గారు పెద్దవాళ్ళు ఉన్నారు యాక్చువల్గా, బట్ వాళ్ళు పెద్ద ఇది లేదు కాబట్టి వాళ్ళు ఏజ్ భారం వలన వాళ్ళు రావట్లేదు. సో నెక్స్ట్ ఉంది ఎవరు, ఈయనే కదా. కానీ మోహన్ బాబు గారు ఉన్నారు కదా, మోహన్ బాబు గారు కూడా ఉన్నారు కాదని అంటలేదు, మోహన్ బాబు గారు లేరనలేదుగా, ఈయన పెద్దరికం సంగతి నేను మాట్లాడుతాను, ఆయన పెద్దరికం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సంగతి మాట్లాడతాను. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది, వాళ్ళిద్దరి మీద జరగట్లేదు. ఎవరు చెప్పారు వాళ్ళిద్దరి మధ్య జరుగుతుందని? వాళ్ళిద్దరికి ఏంటి సంబంధం? వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదు, వాళ్ళిద్దరికి సంబంధం లేదు. నేను పెద్దరికం సంబంధం, పెద్దరికం అనేది ఏంటి అసలు? మోహన్ బాబు గారు పెద్దరికం ఉంది, ఆయన పెద్దరికం ఆయనకు ఉంది, ఆయనకు అవసరమైనప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చేస్తున్నాడు, చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే చిరంజీవి గారు చేస్తున్నారు, బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్తే బాలకృష్ణ గారు చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు అన్ని రకరకాలుగా అన్ని సమస్యలు. ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడతలేదు వెంకటేష్ను గురించి, ఎందుకు మాట్లాడతలేదు, సమకాలీనుడే కదా, మరి నాగార్జున గురించి ఎందుకు మాట్లాడతలేదు, ఎందుకు మోహన్ బాబు గారు పేరు ఎత్తున్నారు మీరు? మాయ ఎలక్షన్లు తొక్కలో ప్రతి మాయ ఎలక్షన్కి ఇట్టా కొట్టుకుంటూ ఉంటారు ఇద్దరు, కొట్టుకుంటే ఇప్పుడు ఎందుకు మోహన్ బాబుని గురించి మాట్లాడుతున్నారు? ఏం సంబంధం? ఎలక్షన్ వస్తుంది చేస్తారు, ఎలక్షన్లో మాట్లాడుకున్నారు, పోట్లాడుకున్నారు, స్టార్ట్ చేశారు. ఊరికే పని లేని వాళ్ళు ఎక్కువ మంది స్టార్ట్ చేశారు, ఏమీ లేదు అక్కడ వాళ్ళిద్దరికీ ఏం లేదు. ఉంటే ఉంది ప్రొఫెషనల్ రైవల్రీ ఉంటుంది, నాకు నీకు పోటీ పేచీ ఉందయ్యా, ఉంటే దానికి ఇండస్ట్రీ దేశానికి సంబంధం ఏంటి అసలు? మన ఇద్దరి మధ్య ఉన్న పేచీ వల్ల దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఇక్కడ సమాజానికి కానీ నష్టం ఏమన్నా? నాకు నువ్వు ఇష్టం లేదు, నువ్వు నీకు ఇష్టం లేదు, ఓకే సింపుల్ అయిపోయింది. దానివల్ల ఎవరికి నష్టం ఏంటి? మన ఇద్దరం మొఖాలు చూసుకుంటాం, లేకపోతే కావాల్సిన ఇష్టమైతే ముద్దులు పెట్టుకుంటాం, అది మన ఇష్టం. బయట సమాజానికి ఏంటి ప్రాబ్లము అన్న ప్రాబ్లం ఉంటుందా? మరి ఏం లేనప్పుడు ఏంటి దాని గురించి గొడవ? చిరంజీవి గారు ఏమన్నారు, ఈ ఊరికే ఊళ్ళు దుప్పటి పంచాయతీలు చేయను అన్నాడు, అది సింపుల్, ఏం చెప్పలా, అవసరమైనప్పుడల్లా ఉంటాను, దుప్పటి పంచాయతీలు చేయను అన్నాడు. సో ఆయన గురించి ఆయన పెద్దరికాన్ని గురించి ఇంక డిస్ప్యూట్ లేదు, ఓకే. ఈయన ఏమన్నాడు, ఏదన్నా కావాలంటే నలుగురిని కలిసి కూర్చోబెట్టుకుని మాట్లాడుకొని చేసుకుందాం, దానికి ఏమన్నా అవసరం అయితే నేను వస్తాను అన్నాడు, అయిపోయింది. ఇంక వీళ్ళిద్దరికి పేచి ఉన్నట్టు ఎట్లా వస్తుంది దీంట్లో? ఇద్దరు మంచిగా చెప్పారు కదా, చెడు ఎవరు చెప్పారు దీంట్లో? అతను దుర్మార్గుడు అని ఈయన కానీ, ఇతను దుర్మార్గుడు అని ఆయన కానీ అన్నారా? అనలా. ఇద్దరు మంచి కావాలంటే చేస్తామని చెప్పారు, అవును మంచికి వస్తామని ఇద్దరు చెప్పారు, ఇంక దీంట్లో డిస్ప్యూట్ ఏంటండి? కానీ ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందని కూడా ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో ఎవడనుకోవట్లేదు, ఎవడనుకుంటాడు ఇండస్ట్రీలో? అసలు ఇండస్ట్రీలో అసలు ఫస్ట్ నాకు ఇండస్ట్రీ అని చెప్పి సోషల్ మీడియా కానీ టీవీల్లో కానీ వస్తాయని నాకు కోపం వస్తుంది. ఎవరు ఇండస్ట్రీ? ఎవరు ఇండస్ట్రీ? ఎవరు ఎవరు అనుకుంటారు? ఫిలిం నగర్లో ప్రకంపనలు అంటాడు ఎవడు, ఫిలిం నగర్లో ఎవడు పట్టించుకోడు, ఎవరికేం జరిగినా ప్రకంపన కాదు కదా, కంపన కూడా ఉండదు, ఏమీ రాదు, చలిచారం కూడా రాదు వాళ్ళకి, అసలు ఏమి ఉండదు అక్కడ, ఎవరికి పట్టింది? ఇప్పుడు ఏమవుతుందంటే నేను సినిమా తీశాను, నాకు ఎఫెక్ట్ అవుతుందంటే నాకు నిజంగా ప్రకంపన వస్తుంది, నాకు ఇబ్బంది ఉంటుంది, నీకేం వస్తుంది? ఏమన్నా ఉంటుందా? రైట్, ఏముండదు. మనం ఎందుకు ప్రకంపన అంటున్నాం? భూకంపం పగిలింది అంటాం, అండపిండ బ్రహ్మాండం అంటాం, లేదా పిడుగు పడింది అంటాం, ఏం పడదు. ఇవాళ టికెట్ రేట్లను ఇంత హడావిడి చేస్తున్నాం అందరం, ఏంటి దానివల్ల ఎవరికైనా లాభంగా నష్టంగానే ఉందా? ఎవరికైనా నాకు చెప్పండి. ఇప్పుడు సినిమా రిలీజులు, పెద్ద సినిమా రిలీజులకి వాళ్ళకి రేట్లు పెంచకపోతే వాళ్ళకి కొంత నష్టం వస్తుంది, అది ఎంతమంది? 2 సినిమాలు 3 సినిమాలు 4 సినిమాలు, మిగిలిన 300 సినిమాల్లో 294 సినిమాలు 96 సినిమాలకు లేదుగా, సంవత్సరానికి 300 సినిమాలు రిలీజ్ అవుతాయి, 296 సినిమాల సంగతి మాట్లాడలేము, మరి ఇంకేం ప్రకంపన ఉంటుంది? రైట్, ఇప్పుడు అర్జున పలుకున్న వాళ్ళు బాధపడుతూ ఉంటారు వాళ్ళ రేట్లు పెరిగినందుకు. ఇప్పుడు ఒక వర్గం థియేటర్లు రేట్లు పెంచలేదని చెప్పి తిడుతున్నారు అంటున్నారు, ఇప్పుడు వీళ్ళు చాలా బాధపడుతూ ఉంటారుగా, రేట్లు పెంచి మా సినిమా కలెక్షన్లు తగ్గిపోయినాయి అని. మీ దృష్టిలో చెప్పండి, మోహన్ బాబు గారు లేకపోతే చిరంజీవి గారు ఎవరిని చెప్తారు మీ దృష్టిలో? అయితే ఇద్దరు మంచివాళ్ళే కదా, ఎవరని చెప్పాలి? ఎవరు దుర్మార్గుడు అని చెప్పను నేను, పెద్దరికంగా ఇద్దరు మంచివాళ్ళు నో డౌట్ ఆ విషయంలో. ఏం పెద్దరికం అమ్మ, నాకు మోహన్ బాబుతో అవసరం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ బాబు గారు నాకు అవసరం, ఏదో పని ఉంటుంది, ఏ స్కూల్స్ వాళ్ళ స్కూల్లో స్టూడెంట్ని వాళ్ళ కాలేజీలో స్టూడెంట్ చేర్పించాలి, మన అసిస్టెంట్ డైరెక్టరు ఎవరొత్తుమని తెలిసిన పిల్లడు ఎవడో కష్టపడుతున్నాడు ఆ పిల్లలు కావాలని ఫోన్ చేసి అన్నయ్య ఇట్ట సినిమా ఉంది మనవాళ్ళు పిల్లలు పంపించండి అంటే పంపించబో తమ్ముడు అంటాడు నేను కదా ఎవరు ఫోన్ చేసినా పంపించంటాడు చేస్తాడు చిరంజీవి గారి దగ్గర ఈసారి బ్లడ్ బ్యాంక్ ఉందంటే ఆయన దాకా కూడా వెళ్ళక్కర్లా ఆఫీస్ స్టాఫ్ ఉంటారు పలానా అయ్యా మన పిల్లడు వస్తున్నాడు బ్లడ్ కావాలంటే వాళ్ళు చేస్తున్నారు ఇది కాకుండా ఇప్పుడు చిరంజీవి గారు సీసీసీ అప్పటి నుంచి ఆయన డైరెక్ట్ దొరుకుతున్నారు ఆయన కూడా అవైలబుల్ అవుతున్నారు ఆయన చేస్తున్నారు బాలకృష్ణ గారు ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ ఏదైనా ప్రాబ్లం ఉంటే బాలకృష్ణ గారికి ఫోన్ చేస్తున్నాం ఎవరికైనా అవసరం ఉంటే చేస్తున్నాం ఆయన చేస్తున్నారు సో ఇప్పుడు ఎవళ్ళ పైన వాళ్ళు చేస్తున్నారు కదా మనం వీళ్ళే ఒకటి చేస్తున్నారు వాళ్ళు చేయట్లేదు వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేయట్లేదు అనుకోవటం ఎందుకు మనం ఎవరికి చేయగలిగింది వాళ్ళు చేస్తున్నారు సో ఇప్పుడు ఇది పెద్ద మనిషి పెద్దరికం అనేది ఎక్కడ సీట్ లేదు ఏదో మనకి చిరంజీవి ఆయన దాసనారాయణ గారు ఉన్నప్పుడు పెద్దరికం అంటే ఆయన చేయటం అన్నీ చేసేవాడు కాబట్టి సరిపోయింది ఆయన ఏంటి ప్రొడ్యూసరు డిస్ట్రిబ్యూటరు ఎగ్జిబ్యూటరు యాక్టరు రైటరు డైరెక్టరు ఆయన ఒక విశ్వరూపం చూపించాడు ఆయనకు 100 రకాల వ్యాపారాలు కానీ 100 రకాల పనులు కానీ చేయగలిగేవాడు అందుకని అన్నిటికీ కలిపి ఉన్నాడు కాబట్టి ఆయన అందరూ అన్ని వర్గాల వాళ్ళు వెళ్ళేవారు చిరంజీవి గారు తెస్తే ఓన్లీ యాక్టర్స్ వెళ్ళగలరు అందరూ వెళ్ళిన కొంతమంది ప్రొడ్యూసర్లు కొంతమంది యాక్టర్లు కొంతమంది డైరెక్టర్లు తప్ప మిగతా వాళ్ళు రీచ్ అవ్వలేరు ఆయన్ని సో అట్లాగే మోహన్ బాబు గారు ఉన్నారు ఆయనకి కొంతమంది వాళ్ళు కొంతమంది రీచ్ బాలకృష్ణ గారు ఉన్నారు కొంతమంది రీచ్ అవుతారు సో రీచ్ అయిన వాళ్ళ వరకే పనులు అవుతాయి కదా దాసనారాయణ గారు అట్లా కాదు ఇన్ని యాక్ట్స్ చేసేవాడు కాబట్టి అందరూ కలుస్తూ ఉండేవారు ఆయన ఫెడరేషన్ చేశాడు ఛాంబర్ చేశాడు ఇంకోటి ప్లస్ అవైలబుల్ బయట అందరికీ సో బట్ వీళ్ళు ఈ యాక్టర్స్ కాబట్టి వీళ్ళకు ఉండే లిమిటేషన్స్ వీళ్ళకు ఉంటాయి కదా అందుకని దే ఆర్ నాట్ దట్ అవైలబుల్ అందుకని దానికి అంత ఈజీగా ఇంకోళ్ళు రిప్లేస్ చేయలేరు దాసనారాయణ గారిని వీళ్ళు బట్ వీళ్ళ అవసరానికి వీళ్ళంతా పనికి వస్తున్నారు సింపుల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే